దేశం కోసం తన దుఃఖాన్ని సైతం లెక్క చేయని బీహార్కు చెందిన వీరనారి శ్రీమతి తారామణి శ్రీవాత్సవ్ మన భారతదేశంలో స్వాతంత్రం కోసం ఎంతోమంది పోరాడారు అందులో మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారు కానీ మనకు తెలిసింది చాలా తక్కువ మంది మాత్రమే చాలా తక్కువ మంది పేర్లు మాత్రమే ఈ భారతదేశంలో ప్రాచుర్యం పొందాయి మనకు తెలియని చాలామంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ భారతదేశ స్వాతంత్రం కోసం అర్పించారు ఎటువంటి పేరును కానీ వారు ఆశించలేదు వారి పేరు చరిత్రలో ఉండాలి వారి గురించి ఈ ప్రపంచం గొప్పగా చెప్పుకోవాలి లేదు మన భారతదేశ ప్రజలే గొప్పగా చెప్పుకోవాలి అని ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా వాళ్ళు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడారు రాబోయే ముందు తరం బాగుండాలని వారి ప్రాణాలను సైతం అర్పించారు అందులో ఇంచుమించుగా కొంతమంది మగవాళ్ళ పేర్లైనా మనకు తెలిసిన ఆడవారి పేర్లు మాత్రం మనకు ఎక్కువగా తెలియదు చాలా అంటే చాలా తక్కువ మంది పేర్లు మాత్రమే మనకు తెలుసు అందులో ఒకరే ఈ శ్రీమతి తారామణి శ్రీవాత్సవ్ తారామణి శ్రీవాత్సవ్ ప్రస్తుత బీహార్లోని సరణ్ జిల్లాలో జన్మించారు ఆమె ప్రఖ్యాత స్వాతంత్ర సమర యోధుడు పులెన్ బాబును వివాహం చేసుకున్నారు వివాహం జరిగిన తర్వాత ఆమె తన భర్త అడుగుజాడల్లో స్వరాజ్య ఉద్యమంలో పాల్గొన్నారు ఎలాగైతే భర్త ఈ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్నారో ఆయనను పెళ్లి చేసుకున్న భార్యనైనటువంటి నాకు కూడా అదే బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ భారతదేశ స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఈ తారారాణి శ్రీవాత్సవ్ పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా మహాత్మాగాంధీ ఇచ్చిన సాధించు లేదా మరణించు అన్న ప్రసిద్ధ సిద్ధాంతం అనే నినాదం దేశవ్యాప్తంగా ప్రజల్లోకి దూసుకుపోయింది గాంధీజీ సత్యాగ్రహం లాంటి ఎన్నో రకాల ఉద్యమాలు చేశాడు ఆయననే ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ ఆర్ డై అనే నినాదం కూడా ప్రజల్లోకి చాలా తొందరగా వెళ్ళింది అదే గాంధీజీ ఇచ్చిన క్విట్ ఇండియా మూమెంట్ కూడా ఈ భారతదేశంలో ఒక పెద్ద ప్రభంజనమే సృష్టించింది క్విట్ ఇండియా ఉద్యమంలోని అగ్ర నాయకులందరినీ బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పటికీ మహాత్మాగాంధీ చెప్పినటువంటి సత్యం అహింసా సూత్రాలకు కట్టుబడిన వ్యక్తుల ద్వారా ఈ ఉద్యమం ముందుకు సాగింది బ్రిటిష్ పాలకులు భారతదేశీయులను ఎంతో హింసిస్తున్నారు వారి అధికార దాహాన్ని అణిచివేసేందుకు భారతదేశ ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రతి నిత్యం తమ ప్రాణాలను సైతం అర్పిస్తున్నారు స్థానిక ప్రభుత్వ భవనాల మీద జాతీయ జెండాలను ఎగరవేసేందుకు ప్రజలు దృఢమైన ప్రయత్నాలు చేస్తున్నారు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు పన్నెండున సరన్లోని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ జెండాను ఎగరవేసేందుకు పులేన్ బాబు తన భార్య తారామని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకొని ఒక ఊరేగింపుగా ఆ ఊరేగింపుకు భార్యాభర్తలు ఇద్దరు నాయకత్వం వహించి ముందుకు కదిలారు అంతలో పోలీసులు వారిని ఆపి వెనుదిరగవలసిందిగా హెచ్చరించారు వెనుదిరగకపోతే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు వారి మాటలను లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న ఊరేగింపు మీద బ్రిటిష్ పోలీసులు చార్జ్ చేశారు అయినా ఎటువంటి ఫలితం లేదు వెంటనే కాల్పులను మొదలుపెట్టారు ఆ కాల్పులకు పులేన్ బాబు బలయ్యాడు తుపాకీ తూట తగిలి కింద పడిపోయాడు ఆ భార్య కళ్ళ ముందే భర్త కింద పడిపోవడం చూసిన తారారాణి కన్నీటి సముద్రంలో మునిగిపోయింది తీవ్రంగా గాయపడిన తన భర్తకు వెంటనే ఆమె చీరను ఇచ్చి గాయాలకు కట్టుకట్టింది అది అత్యంత బాధాకరమైన సంఘటన అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కన్నీటి సముద్రంలో మునిగిపోయారు అందరూ ఆ ఉద్యమాన్ని అక్కడికక్కడే ఆపేద్దాం అనుకున్నారు ఎందుకంటే ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తికే బుల్లెట్ తగిలి గాయపడడంతో ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపే వారెవరూ అక్కడ కనిపించలేరు అందరూ వెనుతిరిగే ఆలోచనలో ఉన్నారు కానీ ఆమె ఏమాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే లేదు త్రివర్ణ పతాకాన్ని బలంగా పైకెత్తి ఆమె ఊరేగింపుకు నాయకత్వం వహించింది త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళి బ్రిటిష్ సైనికులందరినీ ఎదిరించి ఆ పోలీస్ స్టేషన్ మీద మన జాతీయ జెండాను ఎగరవేసింది కానీ ఆమె తిరిగి వచ్చే సమయానికి పులేన్ బాబు బుల్లెట్ గాయాలతో మరణించారు ఆ సందర్భం ఆమెకు వ్యక్తిగతంగా పూడ్చలేని లోటు అయినప్పటికీ ఆమె దేశ స్వేచ్ఛ కోసం భర్త మరణించిన బాధను సైతం ముని పంటిన బిగపట్టారు స్వరాజ్యాన్నే శ్వాసగా మార్చుకున్నారు ఆయన అంత్యక్రియల సమయంలో కూడా ఆమె ఎలాంటి భావోద్వేగాలకు లోను కాలేదు తన భర్త చనిపోయింది దేశం కోసమే ఆ మరణానికి ఒక అర్థం ఉంది అంతేకాని ఏదో వయసు అయిపోయో ఏదో టైం అయిపోయో చనిపోలేదు అనే గర్వం ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది ఆమె భర్త మరణం కూడా ఆమెలో ఎటువంటి బాధను కలిగించలేదు స్వాతంత్ర కాంక్ష మాత్రమే ఆమె కళ్ళలో కనిపిస్తుంది అంతలా ఆ భార్యకు ఆ భర్త స్వాతంత్ర కాంక్షను నూరిపోశాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం స్వరాజ్యాన్ని సాధించే వరకు ఐదేళ్ల పాటు ఆమె స్వాతంత్ర యుద్ధమంలో కొనసాగుతూ వచ్చింది భర్త చనిపోయాడు కదా అని చెప్పి అక్కడికక్కడే ఆ ఉద్యమాన్ని ఆపలేదు ఆ భర్త బాధ్యతలను కూడా తన భుజాల మీద వేసుకొని ఈ స్వాతంత్ర సమరయోధంలో పోరాడుతూ వచ్చింది మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి వీరు దేశ స్వేచ్ఛ కోసం అసాధారణమైన త్యాగాలను చేశారు వీరందరూ సాధారణ ప్రజలు సాధారణ కుటుంబాలకు చెందినవారు కానీ వారి జీవితాలను వారికి సంబంధించిన వారి జీవితాలను లెక్క చేయకుండా ఈ దేశ స్వరాజ్యం కోసం పోరాడారు నిజానికి ఆ సమయంలో న్యాయకత్వం లేకపోయినా చిన్న పట్టణాలకు చెందిన స్థానిక సంఘాలు కూడా నిరసనలకు దిగాయి యోద్యమంలో పాల్గొన్నాయి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ స్వాతంత్ర్యం కోసం వదిలేశారు ఇలా ఎంతోమంది ప్రాణ త్యాగాలను ఇలా ఎంతోమంది ధైర్యాన్ని భరించలేని బ్రిటిష్ పాలకులు వారి పాలనను భారతదేశంలో కొనసాగించలేకపోయారు ఇలా ఎంతోమంది ఉద్యమకారుల బలమే ఆ బ్రిటిష్ పాలకులకు భయంగా మారింది అలా మన భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది ఏ ఒక్కరో ఇద్దరో కష్టపడితే కాదు కొన్ని వందల మంది కష్టపడితే కొన్ని వందల మంది పోరాడితే కొన్ని వేల మంది ప్రాణాలు అరిపిస్తే వచ్చిందే మన భారతదేశానికి ఈ స్వాతంత్రం కానీ ఇలా స్వాతంత్రంలో చనిపోయిన వారి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అందులో మహిళల గురించి తెలిసింది చాలా 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 తక్కువ ప్రతి ఒక్కరికి ఈ మహిళా స్వాతంత్ర ఉద్యమాల గురించి తెలియాలి ఎంతమంది మహిళలు తమ ప్రాణాలను తమ భర్తల ప్రాణాలను తమ తండ్రుల ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడారో వారి గురించి ఖచ్చితంగా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి తెలిసి తీరాలి అలా తెలియచెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం